హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే మనకి ఏపీఎస్ నుంచి చాలా వరకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో వీటికి సంబంధించి డిఫరెంట్ లైక్ మనకు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు లేదా లెక్చరర్స్లో ఉన్నటువంటి జేఎల్స్ డిఎల్సు పిఎల్సు అలాగే ఈవెన్ డిఇసు ఇలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో వీటికి మనకేంటంటే ఒక్కసారి వాటి ఎగ్జామ్ డేట్స్ ఏంటి అనే దాని గురించి లాస్ట్ డేట్ అప్లై ఇవన్నీ జస్ట్ ఒకసారి చూస్తాం సో ఇక్కడ ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు గ్రూప్ టూ సర్వీసెస్ ఇది సుమారు నైన్ హండ్రెడ్ వరకు ఉంది సో ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో టెన్త్ జనవరి వరకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అలాగే గ్రూప్ వన్ సర్వీస్ అయితే మనకు ఎయిత్ డిసెంబర్ నుంచి ఐ మీన్ ఎయిత్ డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి మనకు ఫస్ట్ జనవరి నుంచి ట్వంటీ ఫస్ట్ జనవరి వరకు సో ఇది ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ మార్చ్ అనమాట అలాగే మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరిలో అంటే ట్వంటీ నైన్త్ జనవరి నుంచి ఎయిటీన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో దీనికి ఎగ్జామ్ డేట్స్ ఏదైనా ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంటాయి అలాగే డిఈఓస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి వచ్చేసరికి ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు నైన్త్ నుంచి నైన్త్ జనవరి నుంచి ట్వంటీ జనవరి అంటే ట్వంటీ డేస్ టైం ట్వంటీ వన్ డేస్ టైం అయితే ఇచ్చారు సో ఇది ఎగ్జామ్ డేట్ అయితే థర్టీన్త్ అంటే ఏప్రిల్ థర్టీన్త్ అనేది క్లియర్గా అయితే డేట్ అయితే మంచిగా చేశారు ప్లస్ పాలిటెక్నిక్ లెక్చర్స్కి వచ్చేసరికి ఏప్రిల్ కానీ లేదా మే కానీ ఉండొచ్చు అంటున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు డిఫరెంట్ మీరు లైక్ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు లేదా పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు ఈవెన్ డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు లేదా జూనియర్ లెక్చరర్స్ ఈవెంట్ డిఈఓస్ వీటి కూడా మన దగ్గర ఏంటంటే మన ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక మాక్ టెస్ట్ తగినట్టు ఒక లింక్ అనేది ఇస్తాను సో మీరు ఇమీడియట్గా ఆ మాక్ టెస్ట్లో ఫ్రీగా మీకు డిఫరెంట్ టాపిక్స్ అనేవి సెర్చ్ చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత మీరు ఫ్రీ టెస్ట్లు కూడా రాసి అట్ ద సేమ్ టైం తర్వాత ప్యాకెడ్ ప్యాకేజ్గా ఉన్నటువంటి టెస్ట్లు కూడా మీరు రాసి తర్వాత మీరు బెటర్ మార్క్స్ తెచ్చుకొని మంచి సర్వీస్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మనకు కమింగ్ టు బ్యాక్ వర్ డిస్కషన్ సో ఇక్కడ వచ్చేసరికి మనకు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎన్ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు జనవరి థర్టీయత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు ఉంటుంది అనేది క్లియర్గా చెప్పారు సో ఇది డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే వచ్చేసరికి ఏప్రిల్ నైన్టీన్త్ తీసే ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట అలాగే జూనియర్ లెక్చరర్స్కి వచ్చేసరికి జూనియర్ లెక్చరర్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు జేఎన్స్ అని చెప్పాలి సో ఇక్కడ ఏంటంటే నెంబర్ అనేది తక్కువగా ఉంది సో బట్ అస్సలు మీరు దీని గురించి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో నెంబర్ తక్కువ ఉంటుంది అనేది మీరు డిసప్పాయింట్ అయితే వద్దండి సో ఇక్కడ మనకు జూనియర్ లెక్చర్స్ మీరు ప్రిపేర్ అయితే తర్వాత మీరు పాలిటెక్నిక్ లెక్చర్స్కు లేదంటే మీరు ఏపీపీ మైన్ ఏపీ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మీరు క్వాలిఫికేషన్స్ పిహెచ్డీస్ లేదా నెట్ సెట్ ఉన్న వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి సో ఈ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసరికి మనకు ఏప్రిల్ లేదా మేలో అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంటుంది అలాగే డిఎల్స్ అనమాట సో డిఎల్స్ అనేది మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫోర్త్ జనవరి స్టార్ట్ అవుతుంది ఇది సుమారు టూ ఫార్టీ పొజిషన్స్ ఉన్నటువంటి మంచి నోటిఫికేషన్ అనమాట అలాగే పాలిటెక్నిక్ లెక్చర్స్ కూడా మనకు నైంటీ నైన్ పొజిషన్స్ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే మనకు ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని బట్టి సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకుని అట్ ద సేమ్ టైం ఆప్ టెస్ట్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్లో ఒకసారి చూసుకోండి అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ డేట్ చూస్తుంది డేల్కి వచ్చేసరికి మనకు ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఉంది ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా మనకు ఏప్రిల్ ఆర్ మే అంటున్నారు సో ఏప్రిల్ మే అంటే మరి ఎగ్జామ్కు డేట్స్ సే ఆ డేట్కి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది మనం ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పలేం బట్ ద సేమ్ టైం ఏంటంటే సిచువేషన్ చూసి మీకు ప్రిపరేషన్కి అయితే టైం అయితే ఉంది సో ఈ పర్టికులర్ టైంని మీరు ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్ని బెటర్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను రైట్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ పెట్టండి రైట్ విషయ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్